శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే సో నెక్స్ట్ సెగ్మెంట్ మ్యామ్, ఇప్పుడు మనం ఇవ్వబోతున్న ఈ పర్ఫార్మెన్స్ తో వాళ్ళు అసలు నోరే విప్పకూడదు. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ రాబోతుంది, అంటే ట్రెండింగ్ కే ట్రెండింగ్ సెట్ చేసినటువంటి ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ జరగబోతుంది. ఆ తర్వాత చూడండి, ఇంకా వాళ్ళందరూ నోరు మూసుకుంటారు. అంటే సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు జరిగింది, ఎవరు వస్తున్నారు చూడండి. సో ఇంద్రసాగర్ తరపు నుంచి ఒక అద్భుతమైన సింగింగ్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ ద ట్రెండ్ సెట్ ఆఫ్ సింగర్. పుట్టి పుట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. తెలుపు నలుపు కాదు మీకు రాముడితో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు. ఈ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. కురుసాకుంటే ఒకడు మురిసి మురిసి పోతాడు. ఎత్తు కాదు కురుసా కాదు మీకు సత్యం చెబుతాను, అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి ఒకరు బుద్ధి ఊ అంటవా మామా, ఊ అంటవా మామా. పడిపోతుంటాడు పొద్దు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి, ఒంటిగా సిక్కామంటే చాలు. మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటవా మామా, ఊ అంటవా మామా. కొడతాడు మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే చేతండి, దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. చేంజ్ ఓవర్ అసలు ఏమన్నా పాడేవేంద్ర. అసలు థ్యాంక్ యూ అన్న. ఈవిడ ఎవరంటే మనందరికి తెలిసిన మనందరికి ఎంతో ఇష్టమైన సింగర్ మంగ్లీ, వాళ్ళ ఓన్ సిస్టర్ బేసికల్లీ. ఊ అంటావా ఊ అంటావా అని మీతో ఆడించాలి. ఒకసారి అన్న మీరు రండి ఒకసారి. నేను పాడతాను, మీరు నాలాగా పాడాలి. ఓ నీలా మేము పాడాలా? ఇలా షోల్డర్ ని పైకెత్త ఫేస్ ని ఇట్లా. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. పట్టి
పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు అంటావా అమ్మావ ఊ అంటావా అమ్మావ ఊ అంటావా ఒక ట్రెండ్ క్రియేట్ చేసావు సూపర్ అబ్బా యు డిజర్వ్ ఇట్ సో 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 హ్యాపీ ఫర్ యు ఆపర్చునిటీ అంటే ఎలా వచ్చింది నీకు ఫస్ట్ అది 2014 లో జరిగింది జానపదం ప్రోగ్రామ్ ఇది ఫోక్ సింగర్స్ అని టైప్ చేశారంట డిఎస్పీ సార్ సుకుమార్ సార్ వాళ్ళందరూ అయితే మంగళి గారు ఇది ఫోటోలో ఉన్న అమ్మాయి మీ చెల్లెలేనా అది ఇది అంటే ఆ అవును సార్ ఎందుకు సార్ అంటే లేదమ్మా వాయిస్ టెస్ట్ చేయాలి ఒకసారి ఒకసారి పంపించగలరా అంటే ఓకే నేను వెళ్ళాను చెన్నై వెళ్ళడం జరిగింది పాడంగానే ఇంకా డిఎస్పీ సార్ షాక్ అయ్యారు ఇంకా అమ్మా ఏంది ఇది అని ఇంకా షాక్ అయిపోయారు సో నాకు అట్లా ఆపర్చునిటీ వచ్చింది దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది 2014 ఎక్కడ ఇక్కడ 2021 ఎక్కడ యు ప్రూవ్డ్ ఇట్ యాక్చువల్లీ సో రైట్ థాంక్యూ ఎస్ మామ్ ట్రెండ్ సెట్టింగ్ కి మరో ట్రెండ్ సెట్ చేసిన సాంగ్ పడిన ఇంద్రావత్ ఇక్కడ ఉంది విషింగ్ హోల్ హార్టెడ్లీ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ మా థాంక్యూ మామ్ థాంక్యూ సో మచ్ రాంప్రసాద్ ఆ మొబైల్ నాదే ఎలా పాడింది అంటే దానికి మొబైల్ ఏంట్రా యూట్యూబ్ లో చూడు ట్రెండింగ్ లో ఉంది ట్రెండ్ సిస్టర్ ట్రెండ్ సిస్టర్ అది అమ్మాయి వాయిస్ చాలా బాగుంది వాళ్ళ అక్క ఎన్ని సాంగ్స్ పాడి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ అమ్మాయికి ఒక్క సాంగ్ తో ఆ క్రేజ్ అంతా వచ్చేసింది ఆల్ ద బెస్ట్ మనం ఇంకా ఫ్యూచర్ లో మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాం సార్ ఓనర్ గారు యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఛాన్స్ లక్ అంటారు ఆ సాంగ్ నే ఇంకో సింగర్ ఎవరైనా పాడుండొచ్చు కానీ ఈ అమ్మాయికి దొరకడం ఈవిడ అదృష్టం థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇంద్ర థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ యు ఎ గ్రేట్ సక్సెస్ అహెడ్ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యు శ్రీదేవి డ్రామా కంపెనీ సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మీకోసం స్పెషల్ గా టూ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫోక్ సింగింగ్ లెట్స్ బ్రింగ్ ఇట్ ఆన్ పాటకు సలాము ఆడే ఆటకు సలాము పల్లెకు సలాము పల్లె పాటకు సలాము పాటకు సలాము పల్లె పాటకు సలాము పుట్టి పుట్టి గౌనులు వేసి మమ్మల్ని పూరిస్తారు బుట్టు కిందకి చీరన గట్టి ముగ్గుల్లో దింపేస్తారు గౌను కాదు చీర కాదు మీ టార్గెట్ మేమండి సందు దొరికిందంటే చాలు మీ ఆడ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటవా పాప ఊ అంటవా పాప కారుతో ఇంకోడొస్తే బండికి బాయే చెప్తారు బండి కాదు కారు కాదు ఛాన్స్ కోసం చూస్తారు అసలుకి సత్యం ఏమిటంటే మీ ఆడ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటవా పాప ఊ అంటవా పాప పల్లెయాదికొచ్చెనా మల్ల పాట మొదలు పెట్టినా పల్లెయాదికొచ్చెనా మల్ల పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చెనా ఉద్యమ పాట జాదికొచ్చెనా
పల్లె యాదికొచ్చెనా మల్ల పాట మొదలు పెట్టినా చల్ భోజి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చెనా పల్లె కన్నీరంటూ బోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చెనా దళిత పురుళమంటూ దండోర వాయించే డప్పు రమేషన్నారా డోలకు దాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చెనా ఊరు వాడ కూడా అంజన్న పాట యాదికొస్తున్నాదిరా అంటే శ్రీ పాట అన్ని కులాలను కొలిసింది యాదొచ్చెనా నేల తల్లిని పచ్చి బాణంత చేసిన సుద్దాన యాదొచ్చెనా వానమ్మను ఇరుల బుదిలోకి దింపిన జయరాజు గుర్తొచ్చెనా పల్లె యాదికొచ్చెనా మల్ల పాట మొదలు పెట్టినా అన్నోజనాగన్న కానూరి పాటను వీరగాథల పాడెనా రామరావన్న రాగమెత్తితే రామనరసయ్య గుర్తొచ్చెనా వందే మాతరము ఎర్ర జెండా పాటలెందో యాదికొచ్చెనా నారాయణమూర్తన్న ఎర్ర సైన్యం సులువారు గుర్తొచ్చెనా శంకరన్న సారంగ పాణిలా బాణీలు గుర్తొచ్చెనా వరంగల్లు సీనన్న పల్లె పాట నూరు చరణాలు యాదొచ్చెనా చల్ మాదిగా పాటల మా రోజు వీరుడు యాదొచ్చెనా కర్మభూమిలో పూసిన ఓ పువ్వు కలకూరి గుర్తొచ్చెనా పల్లె యాదికొచ్చెనా మల్ల పాట మొదలు పెట్టినా పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము దీనికి పావు సేరు ఉంగరము ఎక్కువయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము ఇది మొగుడు కొడిన దెబ్బలకి లొంగ దయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము ఇది మొగుడు కొడిన దెబ్బలకి లొంగ దయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము ఇది మొగుడు కొడిన దెబ్బలకి లొంగ దయము కాకినాడ సెంటర్ లో కన్ను కొట్టినాది శ్రీకాకుళం జంక్షన్ లో చెయ్యి పట్టినాది కాకినాడ జంక్షన్ లో కన్ను కొట్టినాది శ్రీకాకుళం జంక్షన్ లో చెయ్యి పట్టినాది మధురవాడ సెంటర్ లో ముద్దులాడినాది ఆ బొగ్గ మీద మరక చూసి మనసే లాగింది పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము పావు సేరు ముక్క పొడక ఎక్కువయము పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము ఇది మొగుడు పొడిన దెబ్బలకి లొంగదయము చూడ సత్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మల్లి జన్మంటూ ఉంటే సూరంబో తల్లిని కడుపున ఉడుతా మాయమ్మా తల్లిని కడుపున ఉడుతా మాయమ్మా తొరికోడి కూయంగా ఎరచెల్లవారంగా పాలు కడవల్ల నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గులల్లో సిక్కులొలికే పల్లె సంక్రాంతి సంబారాలు సూరంబో అంబారాన్ని తాకే చూడమ్మా అంబారాన్ని తాకే చూడమ్మా సురసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మా ఊరి మర్దల పిల్ల చూపు తోటి చంపేస్తావే మా ఊరి మర్దల పిల్ల నీ సొగసలన్నీ దోచేస్తాలే లాలించే నువ్వు పూజించే పువ్వు నాలోనే నువ్వు నిలిచిపోయావు లాలించే నువ్వు పూజించే పువ్వు నాలోనే నువ్వు నిలిచిపోయావు మా ఊరి మర్దల పిల్ల బెంగాలీ నా రసగుల్లా మా ఊరి మర్దల పిల్ల నీ గుండెల్లో నిలిచేదెలా అందమైన ఓ చిన్న దాన్న నడుమును చూస్తుంటే నాకు
నిలిచిపోతావే నా మనసులో నడిచొచ్చే నెల వంకవ నువ్వే నా మనసునెత్త దోచేసావే నడిచొచ్చే నెల వంకవ నువ్వే నా మనసునెత్త దోచేసావే మా ఊరి పిల్ల మా ఊరి మరదల పిల్ల ఒక చూపు తోటి చంపేస్తావే మా ఊరి మరదల పిల్ల నీ సొగసలన్నీ దోచేస్తాలే అది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీకు నగంతులేస్తానన్నది కలిగజే గడతనన్నది ప్రాణం పోయే మేక పిల్ల డప్పునైతనన్నది దండోర వేస్తానన్నది ఇప్పుడు ముట్టిరలేగా దూడ దుంపులాడుతున్నది దుందాం వేస్తానన్నది కొమ్మాలల్ల కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన పదే పదే చూడమంటున్నది జీపుర పల్లెలోని పిల్లది నన్ను పదే పదే చూడమంటున్నది నిప్పులాంటి కనుచూపులు తారజివ్వలు కళ్ళు కొన్న కనుబొమ్మల కలువరేగులు నిప్పులాంటి కనుచూపులు తారజివ్వలు కళ్ళు కొన్న కనుబొమ్మల కలువరేగులు పిల్ల రసగుల్లా చంద్రకళ్ళ మతిపోయేలా పిల్ల రసగుల్లా చంద్రకళ్ళ మతిపోయేలా వరవర చూపులతో కట్టబడేస్తుంటది ఉంటైన సంపులతో వైరూరిస్తుంటది వరవర చూపులతో కట్టబడేస్తుంటది జడకున్న జడగంటలు తిప్పుతుంటది ఉంపు సొంపులున్న నడుము ఊపుతుంటది జడకున్న జడగంటలు తిప్పుతుంటది ఉంపు సొంపులున్న నడుము ఊపుతుంటది పిల్ల రసగుల్ల చంద్రకళ్ళ మతిపోయేలా పిల్ల 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 నిన్ను చూస్తే నా మనసే మళ్ళా
ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా టీవీల్లో చూసినల్లో మిమ్మల్ని అందరినీ ఈ రోజు ఈ స్టేజ్ మీద మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ మట్టి తల్లికి నిజంగా మనస్ఫూర్తిగా దండాలు తెలియజేసుకుంటూ అమ్మని గారిని చూస్తే నాకు గోరటింకన రాసినటువంటి ఒక పాట గుర్తొస్తుంది. కంచెరే గీతిపివోలే లచ్చువమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మా. పారేయేరు అలల పైన పండు వెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమెలోన తేట నీరు తొనికినట్లు ఎండి మెరుపుల నవ్వు నీదే లచ్చువమ్మో. నిది ఎంత చక్కని రూపమేవో లచ్చువమ్మా. నిది ఎంత చక్కని రూపమేవో లచ్చువమ్మా. జానపదాన్ని ఇంకో పక్క వచ్చి తెలంగాణ జానపదాన్ని జుగల్ బందీ స్టైల్లో చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దిస్ వాజ్ అ సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్. ఆమ్ని గారు, యు ఆర్ ఎంజాయింగ్ ఇట్, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ మీకు? అంటే నాకు జనరల్ గా మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం. సో అందులో ఫోక్ సాంగ్ వాళ్ళు ఇద్దరు మార్చి మార్చి పాడుతుంటే నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేనైతే సీట్ లో కూర్చోలేదు అసలు, అలా అలా నాకు పాట రాకపోయినా ఏదో పాడేస్తున్నాను వాళ్ళతో పాటు. అందరూ ఎంజాయ్ చేస్తాము. అది ఏంటంటే ఎప్పుడు చూడు అటే చూపిస్తున్నారు చెయ్యి ఎందుకు. రష్మి అసలు మీ పాటను నాకు ఎగ్లో వెళ్ళి దాక్కుంది. అంటే నాకు షార్టీ లేదు, నన్నే చూస్తున్నారా లేకపోతే ఎవరిని చూస్తున్నారా? కన్ఫర్మేషన్ ఎవరిని చూసి పాడారా పాటలన్నీ? మిమ్మల్ని మేడం. నన్నా? అవునవును. ఆ ఎక్స్ప్రెషన్ ఎవరి కోసం? పాట కూడా మీకోసమే కాబట్టి అవి కూడా మీకోసమే. ఈ బంపర్ ఆఫర్ నాకేనా? ఇంకో మాట కూడా చెప్పాలి, అన్నయ్య గారు మేడం గారు చూసి మంచి పాట రాశారు. సో అదే విధంగా నీ కోసం ఒక కవిత రాసుకున్నా. పేపర్ మీద రాస్తే చెరిగిపోతుందని మనసులో రాసుకున్నా, ఇప్పుడే పుట్టింది ఆ కవిత. నల్లని చీకటిలో అంతులేని ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాల మధ్య దాగి ఉన్న సందమామల ఉంటది మా తల్లి. అనకూడదు గాని ఏ తల్లికి అన్నది గాని నువ్వు ఉంటే ఏసు అని ఇట్ అవ్వాల్సిందే. థ్యాంక్ యూ మేడం, మీ ముందు ఈ పర్ఫార్మెన్స్ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం కల్పించడం అంటే మన డైరెక్టర్ గారు అయినటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సామ్ని గారు, మీరు రష్మి గారిని ఎంత ఆరాధిస్తారని అందరికి తెలిసిపోయింది. అంటే మీరు అనుకున్నది, మీరు లైఫ్ లో ఏం అవ్వాలనుకున్నారో శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మీ మీ అనుకున్న ఆశలన్నీ నెరవేరుతాయి. థ్యాంక్ యూ మేడం.
ఆంటీ గారు మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్, అల్టిమేట్, మార్వెలస్, అంతకు మించి మాటలు లేవు. థాంక్స్ అన్న, థాంక్స్. నీ పాట అయితే బీభత్సం. నేను అక్కడికి వచ్చి నేను మీతో పాటు డాన్స్ చేసిందంటే మీ పాట మధురం, అద్భుతం, అమోఘం. ఆది గారు, మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ బ్రదర్, మమ్మల్ని అందరినీ ఇంత ఎంటర్టైన్ చేసినందుకు, మమ్మల్ని కదా ఆడియన్స్ ను కూడా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి గారు మంచి ఊపు తెచ్చారు. ఎంతసేపు ఇప్పుడు మనం క్లాస్ సాంగ్స్ వింటాం, ఫస్ట్ టైం ఫోక్ సాంగ్స్ వినగానే మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము డాన్స్ చేయడం అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం, అక్కడ కూడా డాన్స్ చేసాం అంటే దాన్ని బట్టి అర్థం ఏంటో చాలా బాగుపడారు. ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకు మీరు వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ టీం కోరుకుంటున్నాం. థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ. సరే ఓకే, ఇదే జోష్ తోని మనందరికి మంచి ఒక ఫోక్ సింగింగ్ తోని మనందరం ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ లక్ష్మి అండ్ రఘు. యో మన్నదే కొడుపిల్ల, అయ్యే హాగిరే కొడుపిల్ల, యో మన్నదే కొడుపిల్ల. మంగళప్పనొచ్చి నాకు సవరం చేసేనంతదే కొడుపిల్ల, అయ్యే హాగిరే కొడుపిల్ల, మన్నదే కొడుపిల్ల. కమ మీదట్టి నీ నొచ్చి తప్పట కాలిస్తే,
సాకల పొయ్యి కాడ సలిమంటానంటే కొడుపిల్ల పకూరు కల్లాలు తిరిగొస్తానంటే కొడుపిల్ల ఆ
ఏమన్నా ఫోక్ ఉండే కిక్కే వేరపా. సూపర్ ఫెంటాస్టిక్ జాబ్ ఇంద్రజ గారు. ఫోక్ మనకున్నటువంటి ఒక బేస్ అన్నమాట. సో ఎప్పుడు కూడా వెస్టర్న్ కానివ్వండి, ఫ్యూజన్ కానివ్వండి, ఇటువంటి మ్యూజిక్ వచ్చినా ఫోక్ వచ్చిందంటే అన్ని కొట్టుబడిపోతుంది. Is always has its own place, so we'll adi vintunte inka andaru oogutunnaru anamata. అది మనకున్నటువంటి బేస్. చాలా 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 బాగా పాడారు. చాలా అంటే చాలా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేశారండి మీరు. అండ్ మీరు అద్దర కొట్టేశారు. చాలా అంటే చాలా పెక్యులియర్ వాయిస్ మీది. మంచి బేస్ ఉంది. అండ్ యాజ్ వెల్ అస్ ఆ ఫోక్ కావాల్సిన ఆ ఒక రడ్ ఉంటుంది చూసారా, అది ఉంది. సూపర్. ఐ ఎంజాయ్ థరోలీ ఆల్ ద సాంగ్. థ్యాంక్ యూ మేడం. మాకోసం ఒక ఫోక్ సాంగ్ పాడతారా మీరు? మాకోసం మేడం ఒక్క ఫోక్ సాంగ్ పాడండి. ఏ బ్రహ్మాండం పాడతారబ్బా మేడం? హ్యాండ్ మైక్. కమాన్ కమాన్ ఇప్పుడు రెడీ ఫోక్ సాంగ్. ఇవే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు, గుచ్చే పువ్వుల బాణాలు వితేనే సుక్కల తనాలు, గుచ్చే పువ్వుల బాణాలు వితేనే సుక్కల తనాలు. నువ్వు వెలిచే వెలుపులు తెరిచే నీ గుండే తలుపులు, నన్ను ఉట్టుకో నన్ను తిట్టుకో, నీ దానివని పేరు పెట్టుకో, నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో, నీ దానివని పేరు పెట్టుకో, జర ముట్టుకో సుట్టు సుట్టుకో, ఈ చిన్నదాని సేయి పట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడగగానే పాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నపూర్ణమ్మ గారు. ఫోక్ అంటేనే బాడీలో ఒక ఉత్సాహం వస్తుంది. ఆ అబ్బాయి కట్టుకున్న మువ్వల్లాగా బాడీలో అన్ని పాటలు అలా కదులుతాయి. ఫోక్ సాంగ్ పాడటం కొంచెం కష్టమే. ఈ పిల్ల బాగా క్లారిటీగా పాడింది. నువ్వు పాడలేదని కాదు, ఆడపిల్ల కదా కొంచెం ఎంకరేజ్ చేసుకోవాలి. నీకు బోళ్ళ మంది మగాళ్ళు డాన్స్ కూడా ఆడారు కదా వచ్చి. పాప ఆ పిల్ల ఇబ్బంది లాక్కొస్తే గానీ కదలలేదు. కానీ చాలా బాగా పాడావు అమ్మాయి. ఈ పాటలన్నీ నువ్వే పాడావా? అవునవును, చాలా బాగుంది. పృథ్వీ గారు అద్భుతం అయ్యా మీరు. నిజంగా గోరే టెంకన్ గారు పేరు వినే ఉంటారు మీరు? తెలుసు. జానపదం అసలు ఎరగదీసి పాడేవారు పాటలు. వాళ్ళని మించి పాడుతున్నారు మీద్దరు. అమ్మాయి పాడిన పాటలు అయితే మధుప్రియ మంగిలి వాళ్ళని బీట్అవుట్ చేసే వాయిస్. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. జ్యోతి గారు రఘు గారు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి సూపర్ గా చాలా కాన్ఫిడెంట్ గా పాడావు. అద్దరిపోయింది. ఫోక్ సాంగ్స్ ఆర్ లైక్ అన్బీటబుల్ అన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జ్యోతి గారు. నటి కుమారి గారు చాలా బాగా పాడారు, డాన్స్ చేశారు. సుధీర్ గారు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. భయం వేస్తుంది అంటే సుధీర్ గారిని చూసి భయం వేస్తుంది, ఎవరిని చూసి భయం వేస్తుంది నాకు అర్థం కాదు. నన్ను చూస్తే భయం ఎందుకు వేస్తుంది? మా అందరికి భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నైట్ అయ్యింది కదా భయం వేస్తుంది, నైట్ అయ్యింది కదా భయం వేస్తుంది. ఏంట్రా ఇది? ఇంకో లిరిక్ ఏదో పాడిందబ్బా నా, ఏంటది అది ఒకసారి పాడవా? మల్లొచ్చే ఏటి కల్లరో తిరుపతి, నా ఒళ్ళే ఒక్క పిల్లరో తిరుపతి. ఇస్తాడు ఇస్తాడు. మళ్ళీ వచ్చే ఏడికి తప్పకుండా ఇస్తాడు అమ్మా, అన్నం పెడతానమ్మా. చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇక్కడ రావడం. థ్యాంక్స్ అలాట్. శ్రీదేవి డ్రామా కంపెనీ. సో లెట్స్ వెల్కమ్ ద సాయి టీమ్. మందు పెట్టినావు రో రాములో రాములా, ఏ మాయ చేసినావు రో రాములో రాములా,
నేను బావ నొసటన బొట్టును పెట్టినాను బావ పట్టు సీర నేను కట్టినాను బావ ఓసారి రావో నీ కోసము దాసిన అందలను జర చూసన్న పోవోవో ఓసారి రావోవో నీ కోసము దాసిన అందలను జర చూసన్న పోవోవో దండాలు బావో నీ గుండెల్లో సోటితే బంగారమున నిన్ను ఏలుకుంటానో దండాలు బావో నీ గుండెల్లో సోటితే బంగారమున నిన్ను ఏలుకుంటానో ఓసారి రావో నాకంట కన్నీరు నీకంత మంచిది గాజులే బావో ఓసారి రావో నాకంట కన్నీరు నీకంత మంచిది గాజులే బావో నాకంట కన్నీరు నీకంత మంచిది గాజులే బావో నీతో నీవే నీలో నీవే నేస్తమై మాట్లాడుకో
చాలా 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 బాగా పాడారు అండ్ ఫెంటాస్టిక్ సపోర్ట్ బై ద మ్యూజిషియన్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో ఊర్లు తిరిగి మన ఇంటికి వచ్చినప్పుడు, ఎన్నో దేశాలు తిరిగి మన దేశంలో అడుగు పెట్టినప్పుడు, ఎంత పెద్ద 5-స్టార్ హోటల్స్ లో ఎన్ని రకాలైన వంట తిన్నా గానీ ఇంటికి వచ్చి అమ్మ చేతి వంట తిన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండింది. అది నీకు ఆ సాంగ్ బాగా ఇష్టం అని నాకు యోగిలా సాంగ్ చాలా బాగా నచ్చింది. నేను చూడటం రెండు లైన్లది, నాకు తెలిసిన యోగి కూడా ఒకరు ఉన్నారు, ఆ సాంగ్ నేను పాడతాను. ఓకే మా రెడీ, శృతి ఆదివారం మధ్యాహ్నం 1:30 పెట్టండి. ఓరోరి యోగి నన్ను కోరికేరో, ఓరోరి యోగి నన్ను నలిపేరో, ఓరోరి యోగి నన్ను తరిపేరో, ఓరోరి యోగి నన్ను కోరికేరో. ఇప్పుడు నేను పాడుపడుతున్నాను 2, 4, 5, 6 ఓకేనా? ఎవర్రా అన్న నా మాట ఉందే, అన్న నా మాట ఉందే. అరే మీరు ఏదరా బాబు, నిజంగా నన్ను అంటున్నట్టే ఉంది, నిజంగా నన్ను అంటున్నట్టే ఉంది అని అంటుంటే. అరే చాలా హ్యాపీ ఆడాలి. నేనా నేనా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి తోడుదేడులే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. థాంక్యూ సో మచ్. థాంక్యూ, శ్రద్ధాంజలి రావాలి. శ్రద్ధ అంజలి, ఇద్దరమ్మాయిలు రండి. సూపర్ ప్రసాద్, సూపర్ చింపేశారా. పంచి ప్రసాద్, సూపర్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. రండి, నెక్స్ట్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్. తిమితాడాలా
పేరెట్టి నేనెట్ట పిలిసేది తెలిసేది నా ఇంటి పని వీటివే బుట్టెట్టి ముద్దెట్టి నన్ను సేరాదీసిన దేవుళ్ళ సరి సాటివే నా బంగారి మావ నా బలశాలి మావ నా మెళ్ళో నీ నల్ల పూసల్లమ్మణి పూసవే నా సుడిగాలి మావ ఈ సింత నన్నిట్ట పోనే పోనీయవు పూసింత పని చేయ నీయవు ఎంతోడివే గాని సంటోడివే నువ్వు ముక్తిస్తే మారాము చెయ్యవు గాలి కౌగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా నీకు పట్టు చీరనే కట్టుకున్నా నీ బుల్లెట్ బండకి వచ్చే తప్పాడు గుడు 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 గని అందాల దురియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్పాడు గుడు 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 గని అందాల దురియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివనం బంతివనంచే మంతివనంచే మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నలో అల్లుకున్నా మా ఊరు భాగం చూన మల్లెవనం మల్లెవనములు మల్లెవనం మా మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నలో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావురో దండ మెల్లో నయ్యస్తానురో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యదానురో మంచి మర్యాద మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్టు బండకి వచ్చే తప్ప అడుగుడు గుడు 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 గని అందాల దురియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నే అవ్వ సాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లో నా ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ఏడు గడపలల్లో ఒక్క దాన్ని రయ్యో ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దాలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప అడుగుడు గుడు 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 గని అందాల దురియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంక పెట్టినంకుల్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింకా గల్గునింకుల్లో గల్గునింకా నిన్ను గన్నోలే కన్నోళ్ళు అనుకుంటా అనుకుంటుల్లో అనుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో పంచుకుంటా
మురిసిపోయేలా నీతో కలిసి నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప అడుగుడు గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప అడుగుడు గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప అడుగుడు గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని అందమైన అమ్మాయిలు వస్తే చూడాలనుంది. నేను ఎందుకే మధ్యలో వచ్చి అడగొట్ట అన్నానికి మీరు కొంచెం ఆడారు అనుకోండి. కాదు, ఇప్పుడైతే మోహన్ ఇందాక అన్నప్పటికి పడిపోయి అయిపోయింది. నాకెందుకో నీలో నన్ను చూసుకోవాలను. వుడ్ యు ప్లీజ్ కమ్ అండ్ డాన్స్ ఫర్ మీ రామ్ ప్రసాద్. అంత అవసరం అయితే మీ ఇద్దరు వీడియో కాల్ చేసి చూసుకోండి. మా ఇద్దరికి చూసుకోవడానికి వీడియో కాల్ అక్కర్లేదు, ఇక్కడ కూడా ఓకేనే. ఆది కూడా వస్తాడు డాన్స్ చేయడం. ఇప్పుడు నేను రామ్ ప్రసాద్ నే చూడాలనుకుంటున్నాను, ఆదిని చూడాలనుకోవట్లేదు. అలా నాకు వదిలేండి అన్న, నేను చూసుకుంటా. లేరా, నన్ను అడిగిన తర్వాత కూడా దాని కూడా లేదు. రెడీ, చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నలో దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావు రో, నువ్వు యాడంగ వస్తావు రో, చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే నీ బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప అడుగుడు గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప అడుగుడు గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నీ బుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప అడుగుడు గుడు 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 గని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని దాది నీ హ్యాండ్ వర్క్ చాలా బాగుంది. ఐ మీన్ టు సే యు ఆర్ గుడ్ ఎట్ యూజింగ్ యువర్ హ్యాండ్. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. And you're very good with your legs, Ram Prasad. Let me tell you about you, Mohana. Mohana, it's one of Ragallo Ragam, Mohan Ragam. You sung so well. Thank you, sir. Thank you. చాలా మంది పాడడానికి ఫీల్ అవుతారు, కొంతమంది ఫీల్ అవుతూ పాడతారు. సో ఫీల్ అయి పాడే వాళ్ళలో ఐ థింక్ యు ఆర్ అమేజింగ్. Thank you, sir. I'm sorry, I need to add one more thing. I so wish you were born early. Muttetti muttetti nanu seradisina devulla sari saativi. Let me conclude. Manju, vaagu Manju. Naa uddesham aa paata appudu nee chethe paadichunde vallam. Ee velalanu adi ante ga nu abaddham chesukovu. మ్యామ్ పాడిన పాటే విని నేర్చుకున్నాను. డెఫినెట్ గా సునీతను కూడా వి ఓన్లీ ఇంట్రడ్యూస్ హర్. ఐ యామ్ టెల్లింగ్ యు షీ ఇస్ ఎ ఫ్యాబులస్ సింగర్, నో టు వేస్ అబౌట్ ఇట్. నువ్వు పాడిన తర్వాత యు రియలీ టుక్ అస్ ఆన్ ఎ రైడ్. సూపర్ ఫెంటాస్టిక్ లాస్ట్ సాంగ్ అయితే ఎవ్రీబడి ఇన్ ద సెట్ వర్ డాన్సింగ్ అండ్ యు ఆర్ ట్రూలీ ట్రూ ఇన్ ఐకాన్. ఏమిందయ్యా ఇది, ఏమో అనుకుంటే ఏమో అయిందా? బుల్లెట్ బండ్ పెట్రోల్ అయిపోతలేదంటే నడుస్తూనే ఉన్నాను నడుస్తూనే ఉన్నది, ఎంతసేపు అయినా నడిపి ఇటువంటి పిల్లుడు. ఏం అనుకోకపోతే నీకైతే దండి వేసే వయసు నాది కాదు, కానీ ఈ చాలు వేస్తాను. అది బేసిక్ గా ఈ పాట కోసమే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంత ఫేమస్ అయింది ఆ పాట. నాకు తెలిసి 2021 లో ఆనందకరమైన విషయం ఏదైనా ఉందంటే ఈ పాటే. అది చెప్పినప్పుడు ఈ పాట కోసం పెళ్లి చేసుకుని ఉంటది. నేను ట్రై చేస్తే మావిడ ఒప్పుకోలేదు యాక్చువల్ గా. థ్యాంక్ యూ సో, మిమ్మల్ని కూడా యూట్యూబ్ లో చూస్తాం, మీరు సూపర్ అండి. సుధీర్ అన్న
నీకెలా అనిపించింది? ఎప్పటి నుంచో మిమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీలోకి తీసుకురావాలని చెప్పని అందరూ ట్రై చేస్తున్నారు. ఫైనల్లీ మీరు ఫస్ట్ యానివర్సరీ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. నీది ఎవరికి కావాలి సీన్ అని అడగవయ్య. వివేకదర చెప్పన్నా, వివేకదర చెప్పన్నా. పుష్ప చెప్పు. డైలీ ఆ సాంగ్ వినందే నా రోజు కంప్లీట్ అవ్వదు, చాలా మంది డేస్ కంప్లీట్ అవ్వదు. అన్ని ప్రాంతాల వారికి, ఈవెన్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళకి కూడా ఈ సాంగ్ అంత బాగా రీచ్ అయిందంటే ఫెంటాస్టిక్ సాంగ్, రిపీట్ మోడ్ సాంగ్ అనమాట ఇది. అండ్ ఇలాంటి పాటలు చాలా పాడాలి, ఇంకా మంచి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for coming, and thank you so much for entertaining, and thank you so much for all the beautiful girls and handsome guys for an outstanding performance. ATV Winapp. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.